క్యాలిక్యులేషన్ ఎలా ఉందంటే సార్ నేను యాక్టింగ్ క్లాసెస్కి వెళ్ళాను యాక్టింగ్ స్కూల్కి వెళ్ళాను రెండేళ్ళు కోర్స్ చేసేసాను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను బాడీ బిల్డ్ చేశాను ఫేస్ వైజ్ మొత్తం సెట్ అయ్యి ఉన్నాను లుక్స్ వైజ్ కూడా బాగున్నాను ఇవన్నీ ఉన్నాయి కదా నేను ఇంకెందుకు వెయిట్ చేయడం నాకు ఇంకా అంటే ఇది కరెక్టా నువ్వు పోషించబోయేది నిజ జీవిత పాత్రలు నిజ జీవితాన్ని నువ్వు చూపించబోతున్నావు కాబట్టి జీవితంలో ఉన్ జీవితంతో వచ్చిన ఎక్స్పీరియన్స్ కరెక్టా రెండిట్ లేదు కరెక్ట్ రెండు మీరే చెప్పారు ఫస్ట్ది మీరు అనుకున్నారు రెండవది నేను అనుకుంటున్నాను ఫస్ట్ది మీరు ఎడమ చేత్తో చెప్పింది నేను అది నేర్చుకున్నాను ఇది నేర్చుకున్నాను అది అయిపోయినా ఇది నాకు నాలో ఏం తక్కువ ఉంది అని అనుకున్నాను మీరు అనుకుంటున్నారు బట్ జరుగుతున్నాయి కదా మీరు అనుకుంటున్నారు మీరంటే సంబంధం అనుకుంటున్నారు ఎడమ మీరు చెత్త చేత్తో ఏమన్నారు మీరు జీవితం ఎక్స్పీరియన్స్ అది నేను అది నేను నేను అనుకోవాలి కదా నీకై నువ్వు అని కూడా సరిపోదు నేను అనుకోవాలి నీ లోపల ఆ టాలెంట్ ఉంది నీవు దీనికి పనికి వస్తావు నేను అనుకోవాలి ఒక దర్శకుడిని నేను అనుకోవాలి నీకు నీవు అనుకుంటే సరిపోదు నేను మహానటుడిని నన్ను ఎవరో ఆదరించడం లేదు నాకు వేషాలు ఇవ్వట్లేదా నువ్వు అనుకుంటే సరిపోదు నేను అనుకోవాలి నీ లోపల నాకు అది కనపడాలి అది కనపడాలి అని అంటే నువ్వు ఎక్కాలి అంటే ఇరవై ఏళ్ళకి యాక్టింగ్ క్లాసెస్ తీసుకొని మొత్తం ఇవన్నీ ప్రిపేర్ అయ్యి వచ్చిన వాళ్ళకి నా దృష్టిలో అంతే మేడం ప్రాక్టికాలిటీ ఉండాలి మేడం మన కూడా ఒక ఆమె పరిచయం పరిచయం అయింది నాకు యాక్టింగ్ కోర్స్ చేసుకుంటున్నారు సార్ ముప్పై వేల రూపాయలు ముప్పై ముప్పై రోజులకి నలభై ఐదు రోజులు ముప్పై వేల రూపాయలు అన్నది ఏం నేర్చుకున్నామని అన్న అంటే యాభై రెండు వేరియేషన్స్ వచ్చాయి సార్ నాకు అన్నది ఆమె ఫోన్లోనే ఎవరో ఇట్ల పరిచయం అయ్యారు ఎవరు నంబర్ ఇచ్చారట ఆవిడ నాకు ఫోన్ చేసి సార్ ఏదైనా ఒక సినిమాలో వేషం చూపించండి సార్ చెప్పండి సార్ అని అడుగుతుంటారులే మన ఆడవాళ్ళు మగవాళ్ళు కొత్తమంది మన వాళ్ళు మిత్రులు అనుకున్న వాళ్ళు అడుగుతుంటారు తప్పులేదు ఎవరి తాపత్రం వాళ్ళది ఎందుకంటే నేను కూడా ఒకసారి అడిగాను ఎన్నో సార్లు అడిగాను సార్ మీరు మీ సినిమాలో కూడా చెప్పండి సార్ కానీ పొరపాటు అది ఆ మాట అడగకూడదు మేడం ఎప్పుడు కూడా ఎవరిని కూడా నా అనుభవం అది ఎవరు చెప్పరు ఎవరు చెప్పరు మేడం ఇది అబద్ధం ఒకప్పుడు వర్కౌట్ అయ్యిందంటారు కాదు ఎప్పుడు కాదు ఫోటోలు పట్టుకొని తిరిగే రోజుల్లో వర్కౌట్ అయి ఉంటుంది అంటారు ఏమని సరే ఆపర్చునిటీ ఇవ్వండి సార్ డైరెక్టర్ అడగడం కాదు ఆఫీస్ ను అడగాల్సిందే ఇప్పుడు హర్షిని మీరు పరిచయం అయ్యారు మీరు పరిచయం అయ్యారు మీరు నేను ఒక సినిమాలో కలిశాను మేడం మీరు ఫలానా సినిమా చేస్తున్న ఏదైనా అవకాశం ఉంటే నాకు కూడా ఒక విషయం చెప్పరా ఆ డైరెక్టర్ గారి నంబర్ ఇవ్వరా కూడా కరెక్ట్ కాదు నా దృష్టిలో అంతే మీరు చెప్పలేరు చెప్పలేరు మీరు చెప్పలేరు మేడం తప్ప పరివారం సార్ తప్పకుండా మనం ప్యాకప్ అయినప్పుడు నేను ఇచ్చేస్తాను నంబర్ ఇస్తాను తీసుకొని నేను కూడా కోటర్ చెప్తాను మీరు అంటారు కానీ మీరు చెప్పరు చెప్పలేని పరిస్థితి మీది చెప్పకూడదు చెప్పకూడని పరిస్థితి కూడా ఇది ఈ మాట మనం ఎవరితో చెప్తే వాళ్ళు ఏమంటారు అంటే మనల్ని మనసు కష్టపెట్టుకుంటారు మనల్ని మనసు కష్టపెట్టుకుంటారు కానీ వాస్తవం అది ఎవరు చెప్తారు ఎవరు ఎవరికి చెప్పరు ఇది అవునో కాదని మీకు నేను రెండు సాక్ష్యాలు ఇస్తాను రెండే రెండు సాక్ష్యాలు ఇస్తాను అది మనం అవి కూడా చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు నాకు మీరు ఆలోచించి దీన్ని ఉంచితే ఉంచడం తీసేయండి మనం ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతమైనటువంటి గాయకుడు తన చెల్లెలు శైలజ గారిని ఎందుకు అద్భుతమైన గాయనగా చేయలేకపోయారు ఆమెలో టాలెంట్ లేదా ఉంది జానకి గారు సుశీల గారి తర్వాత పెట్టవచ్చు కదా పెట్టారా విషయానికి ఐ మీన్ గాన ఏమైనా అవకాశాలు ఇప్పించారా కోట శ్రీనివాసరావు గారు అద్భుతమైనటువంటి నటుడు ఆయన చెప్పితే ఎటుకోవా అంటే జరిగిపోయే పరిస్థితి శంకర్రావు గారికి ఎందుకు రాలేదు అంటే ఆయన చేసే ఆయన చేస్తున్నారు అంటే ఇన్ఫ్లుయెన్స్ ఎవరిది ఉండదు అని చెప్పడం నా ఉద్దేశం నేను అనుకున్నాను మేడం ఎవరు చెప్పేది కాదండి బాబు నాకు చెప్పారు కరెక్ట్ నేను నన్ను నేను పరిశీలన చేసుకుంటాను లేదా అథారిటీ చెప్పొచ్చు కొడ కొడ శ్రీనివాసరావు గారు పెద్ద మా తమ్ముడు అండి మరి ఆయన కూడా గొప్ప నటుడు శంకర్రావు గారు కూడా గొప్ప నటుడు లేవు ఎవరు చెప్పరు చెప్పినా కొన్ని కొన్ని సందర్భాలు వర్కౌట్ కావు మేడం ఆఫ్ ఆఫ్ డైరెక్టర్ డైరెక్టర్ మేడం ఇప్పుడు మనం ఒక సినిమా ఆఫీస్కి వెళ్ళి అదే పనిగా భార్యా పిల్లల్ని వదిలిపెట్టి మగవాళ్ళు భర్త బిల్ల పెట్టేసి ఆడవాళ్ళు అదే కోరికతోనే హైదరాబాద్కి వచ్చి ఉండి ఉన్నవాళ్ళు ఆఫీసుల్లో తిరుగుతున్న వారు హాస్టల్లో వండుకుంటున్న వారు ఒక సింగిల్ రూమ్లో ఉంటున్న వాళ్ళు వందలాది వేలాది మంది మన మిత్రులు మన తోటి వాళ్ళు ఉన్నారు వాళ్లకు రాని అవకాశం చూడండి మీరు గమ్మత్తు విచిత్రము అంటే ఇవి మనం దైవలీల గురించి దైవ ఘటన గురించి మనం ఇక్కడ ఖచ్చితంగా అనుకోవాలి ఇంతకుముందు మనం అనుకున్నాం ఈ ఈ స్థాయికి వచ్చిన తర్వాత నిరాశ చెంది ఈ ఫలితానికి చేరుకోలేకపోతున్న ఆ గీతనే అదృష్టం మేడం అని చెప్పేసి సినిమాలో పాత్ర రావాలి అంటే మేడం నా అనలైజేషన్ నా విశ్లేషణ నా అనుభవము నా ఆలోచన అదృష్టం ఉంటే తప్ప మీకు పాత్ర రాదు మీ సొంత అక్కనే సినిమా ప్రొడ్యూస్ చేసిన మీకు విషయం ఇవ్వదు అంటే ఇవ్వదు ఇవ్వకూడదని కాదు మీరు పనికి రా మీకు అదృష్టం లేదు అట్లా అని చెప్పుకోవాలంటే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఎన్నో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు అంతకుముందు ఒక హీరో గారికి చూపిస్తే పిచ్చా ఇదేం కథ సినిమా అన్నాడట అతను దగ్గరికి పోతే అది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది దాన్ని ఎక్కడో నిలబెట్టేసింది అంటే తనకి అదృష్టం లేదు అదే కథ అదే దర్శకుడు అదే టెంపో అదే పోకడ మరి అతనికి నచ్చలేదు ఇతనికి నచ్చింది అంటే కారణం ఏంటండి అంతే అభిప్రాయ భేదం కాదు ఇక్కడ అదృష్టం లేదు ఎంతో ఎంతోమంది ఉన్నారు మేడం అట్లాగా నటులు అనుకున్న వాళ్ళు గాయకులు అయిన వాళ్ళు ఉన్నారు గాయకుడు అవుదామనుకున్న వాళ్ళు సంగీత దర్శకులు అయిన వాళ్ళు ఉన్నారు సంగీత దర్శకులు అవుదామనుకున్న వాళ్ళు కెమెరామెన్ అయిన వాళ్ళు ఉన్నారు కెమెరామెన్ అయిదామనుకున్నారు ఆర్ట్ డైరెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు గా వచ్చిన వాళ్ళు ఫైట్ మాస్టర్స్ అయిపోయినారు కదా ఫేట్ నథింగ్ బట్ ఫేట్ యూ యు బిలీవ్ ఇట్ ఐ బిలీవ్ దట్ ఈవెన్ ఐ థింక్ ఐ బిలీవ్ దట్ అంటే నాకు నో చెప్పడానికి నా దగ్గర ఏం రీజన్ లేదు మీరు చెప్పినవన్నీ వాస్తవాలే సార్ కానీ ఇదంతా మాట్లాడుకున్నా బాగుంది కానీ బట్ ఇక్కడ ఉండి పడి లేస్తుంటే ఇది ఒక మ్యాజికల్ వరల్డ్ లా ఉంటది పడినా లేచి చాలా తక్కువ ఎంత టెన్ ట్వంటీ కూడా లేదంటారా అవునండి తీసుకుంటే సక్సెస్ ఇది నేను చెప్తున్నది కాదు పెద్ద వాళ్ళు చెప్తున్న రేట్ ఇది సక్సెస్ రేటు సినిమా రంగంలో టూ పర్సెంటే అదృష్టవంతుడు కోటికో నోటికో పుణ్యాత్ముడు గత జన్మలో పుణ్యం చేసుకుని ఉన్నవాడు ఈ జన్మలో నాలాంటి వాడు అనుకోవచ్చు ఎందుకంటే ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయి నేను మళ్ళీ ప్రయత్నాలు చేసుకుంటూ ఈ విధంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అంటే ఇది నా గొప్పతనం అని నేను అనుకోను మేడం ఐ నెవర్ బిలీవ్ దట్ హార్డ్ వర్క్ చేశాను ఒక లక్ష్యంతో పనిచేశాను ఒక ప్లాన్తో పనిచేశాను ఒక దూరదృష్టితో పని చేసుకుంటూ వెళ్ళాను దేవుడు సహకరించడం వల్లనే నావన్నీ సక్సెస్ అయినాయి ఈరోజు మీ ముందు కూర్చొని మీతో ఇంటర్వ్యూ చేసుకొని నా అనుభవాలు చెప్పాలి అని మీరు నన్ను అడుగుతున్నారు అని అంటే అంటే నా జీవితం దైవాధీనము కష్టపడ్డాను కోరిక ఉంది మేడం కోరిక ఉన్నప్పుడు మనం కష్టపడతాం నేను జీవితాశయం నాకు తెలుసా మీకు నటుడు వారు అనేది నాకు జీవిత ఆశయం ఎప్పటి నుంచి నేను అందుకే ఇందాక ఇంత జీవిత జీవితం ఆశయం జీవితంలో అదే ఆశయం అన్నప్పుడు దీన్ని పెట్టి బాధ్యతలన్నీ తీస్తున్నప్పుడు కొంచెం నిరుసాహారం ఒకటే నటుడు అనేవాడికి నటుడు నటుడు కథానాయకుడు కానక్కర్లేదు సహాయ నటుడు కానక్కర్లేదు కామెడీ నటుడు కానక్కర్లేదు నక్కర్లేదు దానికి ఏజ్ ఇంతమంది కొన్ని ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేస్తున్నాను మనది కూడా కొంతమంది చూసేవాళ్ళు ఉంటారు కదా సినిమా రంగంలో అప్పుడే పుట్టిన బేబీకి అవకాశం ఉంది అవసరమైతే చచ్చిన శవానికి కూడా అవసరం ఉన్నది మనం ఇందాక మాట్లాడుకుంటూ అక్కడ ఆగాము చచ్చిన సో అంటే మళ్ళీ నాకు గుర్తు వచ్చింది అదృష్టం అనేది ఎట్లా మనము ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో భర్త నుంచి పెట్టి భార్య పెట్టేసి వచ్చి మనం హాస్టల్ సింగిల్ రూమ్లో ఉంటూ వేషాల కోసం అడుక్కుంటూ సార్ ఒక వేషం వేషం అని అడుక్కుంటూ తిరుక్కుంటూ తపన పడుతున్న మనకు రాని అవకాశము అవుట్డోర్ షూటింగ్కి వెళితే వాళ్ళు ఏం ప్రయత్నం చేస్తారు ఎక్కడండి దేవుడు ఎక్కడ ఉన్నాడండి అక్కడ ఉన్నాడు వాళ్ళకి రాసిపెట్టి ఉందండి కెమెరా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది బాబు కెమెరా యూనిట్ మొత్తం వాళ్ళ దగ్గరికి వెళ్ళింది వెళ్ళింది మరి